హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ మహాశివుడు చమత్కారి. తన కోసం ఎవరైతే సమయం కేటాయిస్తారో వారిని ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాడు, వారిని ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. ఒక భక్తుడు తన ఊరి నుంచి కేదార్నాథ్కి బయలుదేరడం మొదలుపెట్టాడు. అయితే అలా ఆ యాత్రకు వెళ్తున్న క్రమంలో ఎన్నో ఊర్లు దాటుతూ ఉన్నాడు. నిజానికి అతను చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణం చేస్తున్నాడు. డబ్బు తక్కువ, అలసట ఎక్కువ అన్న ఇదిగా ఉంది. అందులో భక్తిని ఏర్పరచుకుంటూ మొత్తానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈలోపు అనుకోకుండా ఒక ఊళ్ళో ఉపద్రవం ముంచుకొచ్చింది. అక్కడి నది పొంగుకొచ్చింది. అయితే ఇతనికి ఆ విషయం తెలియదు. అతను అలా వెళ్తూ ఉంటే పూర్తిగా నదిలో నీళ్లు ఉప్పొంగిపోయి ఊళ్ళను ముంచేస్తూ రోడ్ల మీదకి కూడా వచ్చేశాయి. చూస్తూ చూస్తూ ఉండగానే ఇతను కూడా నీళ్లలో చిక్కుకుపోయాడు. నిజానికి అతను బస చేయడానికి కూడా చుట్టాల ఇళ్ళు కానీ, బంధువుల ఇళ్ళు కానీ, స్నేహితుల ఇళ్ళు ఏమీ లేవు. అతను ఒక బాటసారి. అలా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ వరద రావడం వల్ల అతను పూర్తిగా ఆ వరదలో చిక్కుకుపోయాడు. ఇక అతనికి గత్యంతరం లేని పరిస్థితి వచ్చేసింది. అతని దగ్గర ఉన్న తిండి కాస్త అయిపోయింది. సామాన్లు నీళ్లలో తడుస్తూ ఉన్నాయి. ఇక దిక్కు లేని పరిస్థితికి వచ్చేశాడు అతను. ఈ నది నుంచి లేదా ఈ వరద నుంచి తప్పించుకున్న తర్వాత ఏమిటి జీవితం అనేది కూడా అతనికి అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి నీళ్లలో చిక్కుకుపోయాడు. ఎంతోమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఊళ్ళల్లో నుండి పారిపోయారు. కానీ ఇతను మాత్రం ఆ ఊరికి వచ్చి చిక్కుకున్నట్టయింది. ఇహ పరిస్థితి దిగజారిపోతుంది. అతనికి దిక్కు ఆ పరమశివుడే. ఆల్రెడీ అతను శివభక్తుడు, శివుడి కోసమే ప్రయాణం కట్టాడు. అందులో భాగంగా ఆ శివుణ్ణే గట్టిగా స్మరిస్తూ ఉన్నాడు. నిజానికి ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసిందేమో అన్న అనుమానం కూడా అతనికి వచ్చింది. ఇహ తట్టుకోలేక ఆ శివుణ్ణి గట్టిగా బిగ్గరగా అరవసాగాడు. ఓం నమశివాయ, నన్ను రక్షించు అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించడం మొదలుపెట్టాడు. అలా కొంత సమయం జరిగిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆవు అతని ముందు ప్రత్యక్షమైంది. అది నా వీపు మీదకి ఎక్కువ అన్నట్టుగా ఇతన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తోంది. అతనికి కూడా దాని వైబ్రేషన్స్ అర్థమయ్యాయి. ఆ ఆవు మీదికి ఎక్కాడు అతను. మెల్లిగా ఆవు నీళ్ళల్లోంచి అవతలి వైపు తీసుకువెళ్ళిపోయింది. అలా తీసుకువెళ్ళి అతన్ని అక్కడ వదిలేసింది. వదిలేసి ఆ చెట్లలోకి వెళ్ళిపోయింది. మరి ఇదంతా ఎలా జరిగింది అనేది అతనికి అర్థం కాలేదు. క్షణకాలంలో, కనురెప్ప కాలంలోనే ఇదంతా జరిగినట్టు జరిగి అతను నీళ్లలోంచి బయటకు వచ్చేశాడు. చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా లేరు. ఇతనికి మరి ఈ అనుభవం ఎలా జరిగింది అనేది కూడా అతనికి అర్థం కావట్లేదు. నమ్మలేకపోతున్నాడు. అతను మళ్ళీ ఆ వరద నుంచి బయటకు వచ్చేసి చక్కగా ఇప్పుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ విధంగా ఆ పరమశివుడే తన నందిని ఆవు రూపంలో పంపించాడు అని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాడు. ఇది నిజం. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా శివభక్తులైతే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. వీలైతే మీ శివభక్తులైన మిత్రులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎల్లవేళలా శివుడు మనల్ని కాపాడతాడని నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.